హలో అండి, ఈరోజు ఫారం కోడికూర ఎలా చేయాలో చూద్దాము. ఇది వచ్చి ఫస్ట్ మసాలాకి అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాము. గసాలు, చెక్క, లవంగ, కొబ్బరి, వెల్లుల్లిపాయి, ధనియాలు అవన్నీ. ఫస్ట్ ధనియాలు ఒక 3 స్పూను, చెక్క ఒక 4 ఇంచెంత, లవంగాలు ఒక 10, యాలకాయ కొంచెము, గసాలు ఒక 2 స్పూను, ఎండి కొబ్బరి ఒక 3 స్పూన్లు దాకా వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకునేసి మిక్సీలో వేసుకోవాలి. ఒక మొత్తం తెల్లగడ్డ పాయలు పాయలుగా తీసేసుకొని వేసేసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకొని నీళ్ళు ఒక 1/4 కప్ అని తీసుకొని మంచిగా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మెయిన్ మసాలా అన్నమాట. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక 2 స్పూన్లంత నూనె వేసేసుకుందాము. వేడవుతున్నప్పుడు చెక్క, లవంగ, యాలక్కాయ వేసేసుకొని ఉల్లిపాయలు ఒక 2, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని మంచిగా ఇలా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయ్యాక ఒక ఫారం కోడి వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇది స్కిన్తో పాటే తీసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ ఉండాలి, తీసి మూత తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇంకా నీళ్ళేం వేయలేదు అందువల్ల. ఇప్పుడు టొమాటో 1, కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు నీళ్ళు ఒక పెద్ద గ్లాస్ అంతా నీళ్ళు వేసుకుంటున్నాము. ఇది ఉడకటానికి బాగా టైం పట్టద్ది, మాకైతే ఒక 6 to 7 విజిల్స్ అయిందనమాట. ఇలా కలిపేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని కుక్కర్లో ఒక 6 to 7 విజిల్స్ రప్పియండి. ఒక 6 విజిల్స్ మీరు రప్పియండి, ఉడకకపోతే ఇంకొక 2-3 విజిల్స్ వేసుకోవచ్చు. మాకైతే ఆల్మోస్ట్ 7 విజిల్స్ పట్టింది. ఇప్పుడు మసాలా వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలి, కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత దాకా రప్పించుకుందాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని బాగా కలుపుకుంటే ఫారం కోడి కూర సూపర్గా రెడీ అయిపోయింది. అన్నంలోకి, సంగట్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.